हेलो हाय फ्रेंड्स, ईना क्राफ्ट्स कॉर्नर की स्वागतम। नेनु ई रोज मीकु क्रास बैग एला वेयालनेदी चूपिस्तानु फ्रेंड्स। 4x4 लागा डायमंड शेप वस्तुंदी। नेनु क्रास बैग ई रोज चूपिस्तुन्नानु मीकु। इदी लंच बैग कैते सरिपोतुंदी। मेजरमेंट्स वच्चेसी टेप तो कोलत चेसान नेनु। 3 मीटर्स तीसुकुन्नानु फ्रेंड्स। इला उंदी कदा, इला मेजरमेंट्स वच्चेसी इला 100 की 1 मीटर, इला फोल्ड चेसी 2 मीटर, इला 3 मीटर दाका इला तीसुकुन्नानु फ्रेंड्स। नेनु इला रेड लो 24 पीस, अलागे पैरेट ग्रीन लो 24 पीस तीसुकोवाली। ఒక్కొక్క వైర్ 3 3 మీటర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఎలా వేయాలనేది చూపిస్తా ఫ్రెండ్స్ నేను మీకు। రెండు రెండు వైర్లు తీసుకొని బాక్స్ నాట్ వేసుకోవాలి ఫస్ట్। ఇలా ఉన్నాయి కదా, ఇలా సమానంగా మడిచి, ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా మడిచి తీసుకొని ఫస్ట్ అన్ని వైర్లు, అన్ని రెండు రెండు వైర్లు తీసుకొని ఫస్ట్ బాక్స్ నాట్ వేసుకోవాలి। ఇలా ఈ వైర్ ఇలా దీని మీద వేసి కింద ఉన్న వైర్ ఇలా పైన పెట్టాలి। తర్వాత ఈ వైర్ ఇందులో ఇలా దూర్ చేయాలి। ఇప్పుడు టైట్ గా లాగాలి ఫ్రెండ్స్। తర్వాత ఇలా వేసుకుంటాం కదా, ఇది నార్మల్ నాట్ బాక్స్ నాట్, ఇలా ఇటు పక్క ఉన్న వైర్లు చెక్ చేసుకోవాలి ఒకసారి। అన్ని నాట్స్ ఇలా వేసుకుంటాం కదా, ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్। చూసారు కదా ఈ వైర్ ఎంత ఎక్కువ ఉందో। ఇలా ఉంటే ఏమవుతుందంటే బ్యాగ్ వేసేటప్పుడు ఒక సైడ్ వైర్లన్నీ తక్కువ వచ్చేస్తాయి। ఇలా ఖచ్చితంగా ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి। ఇప్పుడు చూసారా, ఇంకా కొద్దిగా ఇలా ఉంది కదా, ఇంకా కొద్దిగా ఇలా అని ఇలా చూసుకోవాలి। తర్వాత ఈ వైర్ని కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి। ఇవి కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అన్ని ఇవి నాట్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాక్స్ నాట్ క్రాస్ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ వేసి పెట్టుకోవాలి। ఇలా ఉంది కదా, అన్ని నాట్లన్నీ ఇలా వేసుకోవాలి। ఇలా వేసి పెట్టుకుంటే ఇవన్నీ మొత్తం 24 24 కదా, 12 12 నాట్స్ వస్తాయి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో 12 నాట్స్ రెడ్ కలర్లో, అలాగే ప్యారెట్ గ్రీన్లో కూడా 12 నాట్స్ వస్తాయి ఫ్రెండ్స్। ఇలా అన్ని బాక్స్ నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ఉంది కదా మొత్తం అన్ని కలర్లో, ప్యారెట్ గ్రీన్ రెడ్లో అన్నీ ఇలా బాక్స్ నాట్ అన్నీ వేసి పెట్టుకుంటాం కదా। ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ చేయాలి। ఇలా ఉంది కదా, ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ క్రాస్ అవుతుంది కదా, ఇక్కడ ఒక నాట్ ఇక్కడ ఒక నాట్ వేయాలి। ఇప్పుడు ఫస్ట్ ఇది మడిచి ఎటు పక్క అయినా ఒక పక్క వైర్ ఇలా తీసుకొని ఇలా తిప్పి ఈ వైర్ ఇలా పైన పెట్టాలి ఫ్రెండ్స్। తర్వాత ఈ వైరు ఇందులో ఇలా దూర్ చేయాలి। ఇప్పుడు ఇలా టైట్గా లాగాలి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా। ఇప్పుడు ఇటు పక్క ఇలా తిప్పి ఇటు పక్క కూడా ఒక నాట్ వేయాలి। ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఇంకోసారి నేను ఇదే కలరే తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇటు పక్క మళ్ళీ ఇలా జాయింట్ చేయాలి। మళ్ళీ 4 4 నాట్స్ జాయింట్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు డైమండ్ షేప్ లాగా వస్తుంది, 4x4 లాగా పైనకి వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుంది। ఇలా ఉంది కదా, ఇటు పక్క కూడా ఇలా తిప్పి ఇటు పక్క కూడా ఇలా ఒక నాట్ వేయాలి। ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక నాటు ఇక్కడ ఇక్కడ కూడా ఇలాగే వేసుకోవాలి। ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేయాలి। ఇప్పుడు 3 నాట్స్ వచ్చాయి కదా, తర్వాత 2 తర్వాత 1, ఇలా 1 నాట్ వచ్చిన తర్వాత పైన కూడా ఇంకా 1 వచ్చే వరకు ఇలా మళ్ళీ నాట్ వేసుకోవాలి। ఇలా తిప్పి ఇలా పెట్టి
ఇలా 3 నాట్స్ వచ్చాయి కదా నేను మళ్ళీ ఇంకో నాట్ జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా 3 నాట్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు 4th ది కూడా ఇలాగే జాయిన్ చేయాలి ఇక్కడ ఒక నాట్ వేయాలి ఇలా ఫస్ట్ ఇలా మడిచి ఇందులో ఏదైనా ఒక పక్క ఒక వైపు తీసుకొని ఇలా తిప్పాలి తర్వాత ఈ వైర్ ఇలా పైన పెట్టి ఈ వైరు ఇందులో ఇలా దూర్చాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా టైట్ గా ఇలా లాగాలి అలాగే ఇటు పక్క తిప్పి ఇటు పక్క కూడా ఒక నాట్ ఇలా వేయాలి ఇప్పుడు ఇలా టైట్ గా ఇలా లాగాం కదా మళ్ళీ ఇక్కడ ఒక నాట్ ఇక్కడ ఒక నాట్ ఇక్కడ దాకా వేసేయాలి ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ ఇక్కడ ఒక నాట్ పైన కూడా ఇలా వేయాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ వైర్ ఇక్కడ ఇలా ఒక నాట్ ఇలా వేసి మళ్ళీ పైన ఒక నాట్ ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్నాం కదా ఇందులో 12 నాట్స్ అందులో 12 నాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అన్ని ఇలాగే 4-4 డైమండ్స్ జాయిన్ చేసుకోవాలి 4-4 నాట్స్ అన్ని ఇదే మాదిరిగా అన్ని వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వేసాం కదా ప్యారెట్ గ్రీన్ తర్వాత రెడ్ కలర్ లో కూడా ఇలాగే జాయిన్ చేయాలి అన్ని ఇలాగే జాయిన్ చేసి ఒక కలర్ లో మాత్రమే 4 నాట్స్ అలాగే తీసి పెట్టుకోవాలి తర్వాత లాస్ట్ కి ఉంటాయి కదా ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ 2 నాట్స్ అలాగే ఇటు పక్క కూడా 2 నాట్స్ జాయిన్ చేయాలి ఇల్లి ఇవన్నీ మొత్తం జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా అన్ని వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కూడా చూపిస్తాను ఇంకోసారి ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా ఇప్పుడు రెడ్ కలర్ లో కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా పైన ఒక నాట్ ఇక్కడ ఒక నాట్ కింద ఒక నాట్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ వైర్ ఇలా మడిచి ఇందులో ఏదైనా ఒక పక్క ఒక వైర్ తీసుకొని ఇలా చుట్టాలి తర్వాత ఈ వైర్ ఇలా పైన పెట్టి తర్వాత ఈ వైర్ ఇందులో నుంచి ఇలా దూర్ చేయాలి ఇలా చూసారు కదా ఇలా టైట్ గా ఇలా లాగాలి తర్వాత ఇటు పక్క ఇలా తిప్పి ఇలా వేయాలి ఇలా 2 నాట్స్ జాయిన్ చేసాం కదా ఇంకా 2 నాట్స్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా మడిచి ఈ వైర్ కూడా ఇలా చుట్టి ఈ వైర్ ఇలా పైన పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ వైర్ ఇందులో నుంచి ఇలా దూర్ చేయాలి ఇలా ఉంది కదా ఇటు పక్క ఇలా తిప్పాలి ఇలా తిప్పి ఇలా 3 నాట్స్ జాయింట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసేయాలి తర్వాత ఇటు పక్క తిప్పి ఇటు పక్క కూడా ఇలా వేయాలి ఇలా 3 నాట్స్ జాయిన్ చేసాం కదా ఇంకొక నాట్ వేయాలి ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైర్ ఇలా మధ్యలో ఉంది కదా 3 నాట్స్ ఉన్నాయి కదా ఇందులో ఇక్కడ ఒక నాట్ ఇలా జాయిన్ చేయాలి ఫస్ట్ ఈ వైర్ ఇలా మడిచి ఇలా పైన ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ వైర్ ఇలా పైన వేసి ఇలా తిప్పి కింద ఉండే వైర్ ఇలా పైన పెట్టాలి తర్వాత ఈ వైర్ ఇందులో నుంచి ఇలా దూర్ చేయాలి ఇలా టైట్గా లాగాలి
తర్వాత ఇటుపక్క కూడా ఇలా తిప్పి ఇక్కడ ఒక నాట్ ఇలా వేయాలి ఇలా అయిపోయింది కదా ఇదే మాదిరి ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇటు పక్క అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక నాట్ వేసేస్తే డైమండ్ షేప్ పూర్తయిపోతుంది ఫోర్ నాట్స్ జాయిన్ చేసేది ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక నాట్ వేయాలి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా ఇలాగే మనం అన్ని కట్ చేసి పెట్టుకొని బాక్స్ నాట్ వేసుకున్నాం కదా అవన్నీ ఇలాగే జాయిన్ చేసేయాలి ఇలా ఫోర్ ఫోర్ నాట్స్ ఇలా అన్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మొత్తం అన్ని తర్వాత ఒక కలర్లో మాత్రమే ఫోర్ నాట్స్ టూ టూ లైన్స్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అన్ని నేను వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం నేను వేసాను ఫ్రెండ్స్ ఇలా ఫోర్ ఫోర్ డైమండ్ ఉన్నాయి కదా ఇలా ప్యారెట్ గ్రీన్లో త్రీ డైమండ్స్ వచ్చాయి అలాగే రెడ్లో టూ ఇలా చిన్న చిన్నవి రెండు రెండు నాట్లు ఇలా రెండు రావాలి ఫ్రెండ్స్ లాస్ట్కి అవతలో ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కొక్క పక్క జాయింట్ చేయాలి ఇవి ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా ప్యారెట్ గ్రీన్ తీసుకోవాలి ఇలా తీసుకొని తర్వాత రెడ్ కలర్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జాయింట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ పైన ఒక నాటు కింద ఒక నాటు వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ కలర్ వస్తుంది ఇలా ఉంది కదా ఫస్ట్ ఈ వైర్ మడిచి ఈ వైర్ ఇలా తిప్పి ఈ వైర్ పైన పెట్టాలి తర్వాత ఈ కలర్ ఇందులో నుంచి ఇలా దూర చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇలా టైట్గా ఇలా లాగాలి అలాగే ఇటుపక్క కూడా ఇలా తిప్పి ఇటుపక్క కూడా ఒక నాటు ఇలా వేసి జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు మధ్యలో మధ్యలో అంతా మిక్స్ కలర్ వస్తుంది ఇలాగే అన్నీ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదే మాదిరి మళ్ళీ ప్యారెట్ గ్రీన్ అలాగే రెడ్ అలాగే ఇలా మొత్తం అన్నీ జాయింట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా టూ టూ నాట్స్ ఉన్నాయి కదా చిన్న డైమండ్ ఇవి కూడా యూతలో ఒకటి యూతలో ఒకటి జాయింట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ కూడా జాయింట్ చేయాలి ఇలా ఫస్ట్ ఇలా మడిచి వైర్ ఇలా తీసుకొని ఇలా తిప్పి ఈ వైర్ ఇలా పైన పెట్టాలి తర్వాత ఇందులో నుంచి ఇలా దూర చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టైట్గా ఇలా లాగాలి ఇప్పుడు ఇటుపక్క కూడా ఒక నాట్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా జాయింట్ చేసాం కదా అలాగే ఇటుపక్క కూడా జాయింట్ చేసుకోవాలి ఈ చిన్న డైమండ్ని ఇటుపక్క కూడా జాయింట్ చేయాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇటుపక్క తిప్పుకొని
ఇలా మొత్తం అన్ని జాయిన్ చేసాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ 2 నాట్స్ తర్వాత 4 ఇలాగే 4 4 నాట్స్ జాయిన్ చేసి లాస్ట్ కు మాత్రం 2 2 నాట్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో మొత్తం అన్ని ఇలా వేసుకుంటూ రావాలి ఇప్పుడు మిక్స్ మిక్స్ నాట్ కలర్ వస్తుంది ఇలా మిక్స్ కలర్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు రెడ్ గ్రీన్ కలిసిపోతాయి కదా ఆ కలర్ వస్తుంది ఇలా ఇవన్నీ వేసుకుంటూ రావాలి ఇక్కడ దాకా ఇలా ఉంది కదా ఇక్కడ దాకా వేసిన తర్వాత మళ్ళీ ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వైర్ కూడా రన్నింగ్ వైర్ లాగా ఇదే ఇక్కడ దాకా వేసేయాలి అలాగే ఈ వైర్ ఇలా మొత్తం అన్ని ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ వచ్చేసి రన్నింగ్ వైర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ ఇలా జం పొడవుగా ఇక్కడ దాకా వేసుకుంటూ రావాలి అంతే ఇలా ఉంది కదా ఇలా తీసుకొని చూసారు కదా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ అలాగే వేసుకుంటూ రావాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా ఇప్పుడు ఇక్కడ మధ్యలో మధ్యలో వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఒక నాట్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు ఇదే మాదిరి ఇప్పుడు మిక్స్ నాట్ ఇలా పూర్తిగా వేయాలి ఇలా ఉంది కదా ఫస్ట్ ఇక్కడ ఒక నాట్ ఇదే మాదిరి ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా మడిచి ఇలా తిప్పి ఇలా పైన పెట్టి వైర్ తర్వాత ఇందులో నుంచి ఇలా దూచేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఒక నాట్ తర్వాత 1 2 ఇలా 3 4 మళ్ళీ 3 మళ్ళీ 1 ఇలా ఇక్కడ కూడా డైమండ్ షేప్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ 4 4 డైమండ్స్ కదా 4 ఇంటూ 4 లాగా ఫస్ట్ మిక్స్ కలర్ తర్వాత మళ్ళీ ఇదే ఒకే కలర్ వస్తుంది పైన దీనిపైన బ్యాగ్ మొత్తం ఇలాగే వస్తుంది ఇలా మడిచి ఇలా తిప్పి ఈ వైర్ ఇలా పైన పెట్టాలి తర్వాత ఈ వైర్ ఇందులో నుంచి ఇలా దూర చేయాలి ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఇప్పుడు మిక్స్ కలర్ నాట్ ఇలా వచ్చింది కదా ఇది కూడా ఇలా పూర్తయిపోయింది ఇప్పుడు ఇలా మధ్యలో ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఇలాగే మిక్స్ కలర్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా పూర్తి చేసి ఇక్కడ కూడా పూర్తి చేసి ఇక్కడ కూడా అలాగే వేయాలి ఇప్పుడు ఇలా 2 నాట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా రెండు ఇక్కడ దాకా రావాలి వెడల్పు వచ్చేసి 17 నాట్స్ రావాలి ఫ్రెండ్స్ మధ్యలో కలిపి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా తర్వాత రెండు ఇలాగే ఇక్కడ దాకా వేసుకుంటూ పోతే ఇప్పుడు ఇలా ఇక్కడ నేను వేసాను కదా ఇలా మిక్స్ నాట్ ఇదే మాదిరి ఇక్కడ జాయింట్ అయింది దగ్గర మొత్తం అంతా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి
ఇలా 4 డైమండ్ ఉంది కదా ఇక్కడ కూడా 4 నాట్స్ ఇలా మిక్స్ కలర్ వస్తుంది అలాగే ఇక్కడ నార్మల్ డైమండ్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ మిక్స్ కలర్ వస్తుంది ఇదే మాదిరి ఈ వైర్ ఇప్పుడు ఇక్కడ దాకా వేసేయాలి ఇలా ఉంది కదా ఇలా తీసుకోని ఇలా వేసి ఈ వైర్ కూడా ఇలా తిప్పి ఇలా చుట్టిన తర్వాత ఇలా వేయాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా మధ్యలో వదిలిపెట్టి 1 2 3 ఇలా 4 నాట్స్ ఉన్నాయి కదా ఇంకా 4 నాట్స్ వరకు వేయాలి ఫ్రెండ్స్ ఇటు పక్క 4 నాట్స్ రావాలి అలాగే ఇటు పక్క కూడా 4 మొత్తం అంతా 17 లైన్లు రావాలి అప్పుడు వెడల్పు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది చిన్న బ్యాగ్ కదా సరిపోతుంది వెడల్పు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 3 లైన్స్ ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఇలా ఫస్ట్ నాట్ ఇలా వదిలి 1 2 3 4 5 6 7 8 8 లైన్స్ రావాలి అలాగే ఇటు పక్క కూడా ఈ నాట్ వదిలి ఇటు పక్క కూడా 8 లైన్స్ రావాలి అప్పుడు పూర్తవుతుంది వెడల్పు కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇలా దీని సరిగ్గా అంతా వేసుకుంటూ రావాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా వేసుకుంటూ ఇక్కడ దాకా వేయాలి ఇప్పుడు ఈ వైర్ వచ్చి ఇక్కడ దాకా వేయాలి ఇలాగే వేసుకుంటూ రావాలి మొత్తం అంతా ఇప్పుడు ఇలా మొత్తం ఇక్కడ మొత్తం అంతా పూర్తి చేయాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ మిక్స్ కలర్ ఇలా పూర్తిగా వేయాలి ఇక్కడ కూడా వేయాలి అలాగే ఇక్కడ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి ఇక్కడ తెలుసు కదా ఇక్కడ ఈ నాట్ వదిలి ఇటు పక్క 8 లైన్స్ రావాలి ఇటు పక్క కూడా 8 లైన్స్ రావాలి నేను ఇటు పక్క కూడా ఇలా వేసాను 1 2 3 4 5 6 7 8 ఇలా రావాలి ఫ్రెండ్స్ ఇలా నేను మొత్తం అంతా అడుగు మొత్తం పూర్తిగా వేసి చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా అడుగు మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇలా ఫస్ట్ 2 నాట్స్ డైమండ్ ఇలా చిన్న డైమండ్ పెట్టాం కదా తర్వాత 4 తర్వాత 4 మళ్ళీ 4 ఇలా 4 4 తర్వాత ఇలా చిన్న చిన్న డైమండ్ అటు పక్క ఇటు పక్క ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇప్పుడు కార్నర్ ఎలా తిప్పాలనే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ మిక్సర్ నాట్ ఇలా మధ్యలో వచ్చిన తర్వాత ఇలా మధ్యలో మళ్ళీ మామూలు నాట్ వస్తుంది ఇలా పూర్తి చేయకూడదు ఇప్పుడే డైమండ్ని ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఈ నాట్ కౌంట్ చేసుకుంటైనా లెక్క పెట్టుకోవచ్చు లేకపోతే లేకపోతే ఇది వదిలేనా లెక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ నాట్ కదా 1 2 3 4 5 6 7 8 9 ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క కూడా 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇటు పక్క 9 రావాలి ఇటు పక్క 9 రావాలి ఇలా వి షేప్ లో వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే ఇటు పక్క కూడా నేను ఇలాగే వేసాను ఇలా మొత్తం ఇలా అడుగు మొత్తం ఇలా పూర్తి చేశాను ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా 9 1 2 3 4 5 6 7 8 9 అలాగే ఇటు పక్క కూడా 9 లైన్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా కరెక్ట్ గా ఇలా రావాలి ఇప్పుడు ఇలా మడిచి ఇలా మూలలు తిప్పుకుంటే ఇది వచ్చేసి ఇలా పైనకి ఇలా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తిప్పాలని అనేది నేను చూపిస్తా ఇలా ఉంది కదా ఇక్కడ మొత్తం ఇలా రావాలి చూసారు కదా ఇలా 4 4 వచ్చాయి ఇలా మధ్యలో మధ్యలో ఇప్పుడు వేయలేదు నేను ఇప్పుడు మూలలు తిప్పిన తర్వాత వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇలా చివరిది ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడిదిను ఇక్కడిది కలిపి ఒక నాట్ వేయాలి అంటే ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి 9 లైన్స్ కదా ఇలా 9 దానికి 8 దానికి ఇలా బాక్స్ నాట్ వేయాలి
అర్థమైంది కదా ఫ్రెండ్స్ లేకపోతే ఇది వదిలి 1 2 3 4 5 6 7 8 లైన్స్ ఉన్నాయి కదా ఇది వదిలి మధ్యలోది వదిలితే అప్పుడు ఏం చేయాలంటే 8వది 7వది కలిపి ఒక నాట్ వేసుకోవాలి ఇలా ఉంది కదా ఇలా 7 8 ఇలా రెండు కలిపి ఒక నాట్ వేసుకోవాలి కార్నర్ కార్నర్ ఇలా తిరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇక్కడ దాకా కొద్దిగా పైన దాకా వేసుకోవాలి ఇలా ఉంది కదా ఒక 2 3 లైన్స్ వేస్తే బాగా గుర్తుంటుంది ఇలా ఉంది కదా ఇక్కడ దాకా ఈ వైర్ కూడా ఇలాగే ఇక్కడికి వేసేయాలి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో నాట్ కూడా ఈ వైర్ ఉంది కదా ఇప్పుడు ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా ఉంది కదా ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా ఉంది కదా ఇలా తిప్పి ఇలా టైట్ గా లాగాలి కొద్దిగా మళ్ళీ ఇక్కడ కూడా ఒక నాట్ ఇలా వేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఇంకో నాట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇక్కడ 2 లైన్స్ దాకా ఇలా కార్నర్ తిప్పి ఇంకో లైన్ వేసాం కదా అలాగే ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇటు పక్క పోయే వైర్లు ఇటు పక్క వేసుకోవాలి అలాగే ఇటు పక్క పోయే వైర్లు ఇటు పక్క వేసుకోవాలి ఇలా వేసుకుంటూ పోతే ఇప్పుడు బ్యాగ్ హైట్ అనేది వస్తుంది ఇలా కార్నర్ తిప్పిన తర్వాత 4 సైడ్ అప్పుడు ఎటు పక్కైనా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇలా తిప్పి ఈ వైర్ ఇలా పైన పెట్టి ఈ వైర్ ఇలా ఇందులో దూచేసి ఇలా నాట్ వేసుకుంటూ రావాలి ఇదే మాదిరి ఇక్కడ దాకా వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా కార్నర్ ఇలా తిప్పాం కదా ఫ్రెండ్స్ ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు పక్క కూడా వేయాలి ఇలా ఇప్పుడు ఈ నాట్ వదిలి ఇలా 8 లైన్స్ ఉన్నాయి కదా 8 7 ఇలా రెండు కలిపి ఒక నాట్ వేసుకోవాలి కార్నర్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ రెండు వైర్లు కలిపి ఒక నాట్ వేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఇలాగే ఒక 2-3 లైన్స్ వరకు వేసుకోవాలి ఇలా అయిపోయింది కదా మళ్ళీ ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వైర్ కూడా ఇలాగే చుట్టూ తిప్పి ఇలా ఇక్కడ దాకా వేసుకుంటూ రావాలి ఇలా ఇటు పక్క కార్నర్ తిప్పాం కదా ఫ్రెండ్స్ ఇలా వెడల్పు ఇలా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇంత వెడల్పు వస్తుంది ఇప్పుడు ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా రైట్ సైడ్ ఉండే వైర్లు మొత్తం రైట్ సైడ్ వేసేయాలి అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే వైర్లు మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకువెళ్తే అప్పుడు హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కార్నర్ తిప్పి ఇలా ఇక్కడ దాకా వేసుకుంటూ వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇటు పక్క ఒక సైడ్ కార్నర్ ఇలా తిప్పాం కదా ఇలా వచ్చింది
ఇలా చూసారు కదా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఇటు పక్క కూడా తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా 8 కి 7 కి కలిపి ఒక నాట్ వేసుకోవాలి అలాగే ఇటు పక్క కూడా 8 7 కి ఇలా ఒక్కొక్క నాట్ వేస్తే ట్రయాంగిల్ షేప్ వస్తుంది నేను ఇటు పక్క మూలలు తిప్పి చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా కార్నర్ మొత్తం ఇలా తిప్పాను ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇలా ఫస్ట్ కార్నర్ ఇలా సెకండ్ తర్వాత ఇలా థర్డ్ ఇలా ఫోర్త్ ఫోర్త్ కార్నర్ కూడా ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా మొత్తం ఒక కలర్ మొత్తం అంతా పూర్తిగా వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా ఇక్కడ ఉంది కదా ఇది ఇలా మడిచి ఇలా ఎక్కడెక్కడైతే క్రాస్ అయి ఉంటుందో అక్కడ మొత్తం ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ఇక్కడ దాకా వేసుకుంటూ రావాలి అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ క్రాస్ బ్యాగ్ ఒకేసారి కట్ చేసుకుంటాం కదా అన్ని జాయింట్ చేసుకుంటూ వేసుకుంటూ రావడమే ఇలా ఉంది కదా ఇక్కడ కూడా ఇలా వేసేసి కార్నర్ తిప్పుకున్న తర్వాత ఎటు పక్క నుంచైనా వేసుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇలా వేసుకుంటూ రావాలి ఇలా చూసారు కదా ఇలా ఇది ఫోర్త్ డైమండ్ ఇలా పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇదే కలర్ ఇదే వస్తుంది మధ్యలో మధ్యలో మాత్రం మిక్స్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా ఇది పూర్తయిపోయింది కదా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మధ్యలో ఇవి అన్నీ పూర్తి చేయాలి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఇలా వేసి ఇప్పుడు ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఈ వైర్ కూడా ఇక్కడ దాకా వేసేయాలి ఇలా వేసేసి ఇలా సెకండ్ డైమండ్ కూడా ఇలా పూర్తయిపోయింది కదా ఇప్పుడు తర్వాత మధ్యలో మధ్యలో వచ్చేసి మిక్స్ కలర్ వస్తుంది ఇలా చూసారు కదా ఇలా గ్రీన్ కలర్ ఇలా రెడ్ కలర్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చేసి మిక్స్ కలర్ వస్తుంది మళ్ళీ దీనిపైన ఇదే కలర్ వస్తుంది అలాగా బ్యాగ్ మొత్తం ఇలాగే 4x4 లాగా ఇలాగే డైమండ్ షేపే వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మామూలు కలరు తర్వాత మధ్యలో మధ్యలో మిక్స్ కలర్ వస్తుంది ఇలాగే పొడవుగా మధ్యలో మొత్తం అన్ని మిక్స్ కలర్స్ ఇక్కడ మొత్తం అన్ని ఒకే కలర్ వస్తాయి ఫ్రెండ్స్ బ్యాగ్ మొత్తం ఇలాగే వస్తుంది ఇప్పుడు ఇలా పూర్తయిపోయింది కదా ఇక్కడ కూడా ఇలా పూర్తి చేసుకోవాలి ఇలా పూర్తి చేసి ఇప్పుడు మధ్యలో మధ్యలో వేసుకుంటూ రావాలి అంతే ఇలాగే ఇటు పక్క అయినా వేసుకుంటూ పోవచ్చు అలాగే ఇటు పక్క అయినా వేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు ఇటు పక్క ఇలా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను లెఫ్ట్ సైడ్ ఎలా వేయాలంటే ఇలా ఉంది కదా ఈ వైర్ తీసుకోవాలి అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ తీసుకొని ఇలా మడిచి ఇలా తిప్పి ఇలా తీసుకోవాలి ఇలా తిప్పుకోవాలి అలాగే ఈ వైర్ కూడా ఇటు పక్క తీసుకుంటూ రావాలి ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలాగే వేసుకుంటూ రావాలి ఎటు నుంచైనా వేసుకుంటూ పోవచ్చు ఒకే సైడ్ వేయాలనేది ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ వేసుకుంటూ రావచ్చు ఒకే పక్క కూడా వేసుకుంటూ రావచ్చు
ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మధ్యలో త్రీ డైమండ్స్ అయిపోయాయి కదా, ఇలా కార్నర్ ఇలా తిప్పిన తర్వాత ఇలా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో మధ్యలో వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో ఇక్కడ కూడా పూర్తి చేయాలి, అలాగే ఇక్కడ కూడా మిక్స్ కలర్ వస్తుంది, ఇక్కడ కూడా మిక్స్ కలర్ వేయాలి. అలాగే ఇలా కార్నర్ తిప్పిన చోట కూడా ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా వేసుకుంటూ రావాలి. లేకపోతే ఇటు పక్కన వేసుకోవచ్చు, ఈ వైర్ తీసుకొని ఇక్కడ దాకా వేసుకుంటైనా రావచ్చు. కానీ ఈ వైర్ తీసుకొని ఇటు పక్క మాత్రం ఇలా రాకూడదు ఫ్రెండ్స్, కిందకి రాకూడదు, పైనకి మాత్రమే వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఈ వైర్ తీసుకొని ఇలా తిప్పితే ఏమవుతుందంటే కార్నర్ తిరిగినట్టు అయిపోతుంది, ట్రయాంగిల్ షేప్ రాకూడదు ఎప్పుడే కానీ. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ కూడా ఈ వైర్ ఇక్కడ దాకా ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా కింద నుంచి ఇలా ఇటు పక్క వేసుకుంటూ రావాలి. కానీ ఇలా పైన ఉంటుంది కదా, కిందికి రాకూడదు. ఇలా ఇలా వచ్చిందంటే తప్పు ఫ్రెండ్స్, అది ఇలా ఉంది కదా. ఇలా ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి వేసుకుంటూ పోదామంటే అది తప్పు అయిపోతుంది, రాంగ్ అది. ఇలా ఉంది కదా, ట్రయాంగిల్ షేప్ అయింది. ఇక్కడ ఇలా రాకూడదు, ఇలా నాటు తీసేయాలి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వైర్ తీసుకొని ఇలా వేసుకుంటూ రావాలి అంతే. ఇలా ఇక్కడ దాకా లెఫ్ట్ సైడ్ పోయే వైరు ఇలా ఇక్కడ దాకా ఇలా వేయాలి. అలాగే లేకపోతే ఈ వైర్ రైట్ సైడ్ ఉండే వైర్ తీసుకొని ఇటు పక్క వేసుకుంటూ రావాలి అంతే ఫ్రెండ్స్. ఇలా నేను ఇక్కడ చూపించాను కదా, ఇలా వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఇలా మధ్యలో ఉంది కదా, మధ్యలో మిక్స్ నాట్ మిక్స్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకుంటూ పోతే బ్యాగ్ హైట్ వచ్చేంత వరకు, మనకి ఎంత హైట్ కావాలో బ్యాగ్ సరిపోతుందో అంత హైట్ వరకు వేసుకుంటూ రావాలి. ఇలా ఉంది కదా, ఈ వైర్ ఇక్కడ దాకా. అలాగే ఈ వైర్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఇలా వేసుకుంటూ పోవచ్చు. ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ తీసుకొని ఇక్కడికి, కానీ పైనుంచి ఇలా కిందకి మాత్రం రాకూడదు, ఇలా పైనకే తీసుకువెళ్ళాలి. ఇలా ఉంది కదా, ఇలా తీసుకొని ఇలా మడిచి ఇలా ఇక్కడ దాకా వేసేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ కలర్. ఇలాగే హైట్ బ్యాగ్ హైట్ వచ్చేంత వరకు వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా కార్నర్ తిప్పిన తర్వాత ఇలా త్రీ లైన్స్ దాకా హైట్ వచ్చింది కదా, మనకి బ్యాగ్ సరిపోయేంత, లంచ్ బ్యాగ్ సరిపోయేంత హైట్ వేసుకుంటూ రావాలి. ఇదే మాదిరి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా మామూలు కలర్ వేయండి, తర్వాత మిక్స్ కలర్. ఇలా వేసుకుంటూ హైట్ వచ్చేంత వరకు వేసుకుంటూ వచ్చేసి ఫినిష్ వచ్చేసి ఇలా సమానంగా మాత్రం ఇలా రావాలి. ఇలా మొత్తం అంతా బ్యాగ్ మొత్తం వేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇలా చూసారు కదా, ఇంత హైట్ వచ్చింది బ్యాగ్. ఇప్పుడు ఫోర్ లైన్స్ దాకా ఇలా వచ్చింది. సేమ్ ఇదే మాదిరి ఇక్కడ మొత్తం మిక్స్ కలర్ వస్తుంది, అదే మాదిరి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మామూలు కలరే వస్తుంది. దీని మీద ఇదే కలర్ వస్తుంది, ఈ రెడ్ కలర్ మీద ఇలాగే చేంజ్ అవ్వకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం బ్యాగ్ హైట్ వచ్చేంత వరకు వేసుకుంటూ రావాలి అంతే. నేను మొత్తం అంతా వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఇంత హైట్ వచ్చింది ఫ్రెండ్స్ బ్యాగ్, ఇలా ఉంది కదా. ఇక్కడ ఇక్కడ మిక్స్ కలర్ ఇలా ఒకే కలర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇలా మొత్తం ఇలా హైట్ వచ్చే వరకు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా మధ్యలో వేసుకుంటూ రావాలి, ఇక్కడ కూడా వేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫస్ట్ ఈ వైర్లన్నీ ఇటు పక్క వేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ దాకా ఇలా ఇవన్నీ వైర్లు మొత్తం ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా మధ్యలో కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ వైర్ కూడా ఇక్కడ దాకా ఇదే మాదిరి ఇలా అన్నీ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ వైర్ కూడా ఇలాగే ఇక్కడ దాకా ఇలా మొత్తం అంతా వేసుకుంటూ రావాలి. ఒక డైమండ్ షేప్ మొత్తం ఒకే కలర్ వస్తుంది, తర్వాత మధ్యలో మధ్యలో మిక్స్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే మాదిరి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కింద వైరు,
ఇక్కడ దాకా ఎక్కడైనా వేసుకుంటూ రావచ్చు ఒకే దగ్గర వేసుకుంటూ రావాలనేది ఏం లేదు ఇలా మధ్యలో మధ్యలో ఎక్కడెక్కడైతే క్రాస్ అయిందో అక్కడంతా వేసుకుంటూ రావాలి క్రాస్ బ్యాగ్ మళ్ళీ ఇక్కడ దాకా ఇలాగే వేసుకుంటూ రావాలి ఈ వైర్లు ఇలాగే ఇది ఇక్కడ దాకా ఇప్పుడు ఈ వైర్ ఉందనుకోండి ఇక్కడ దాకా వేసేయాలి అలాగే ఈ వైర్ కూడా ఇలాగే పొడవుగా వేసుకుంటూ రావాలి ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ మొత్తం అంతా వేసుకుంటూ రావాలి ఇలా నేను చుట్టూ ఇంత దాకా వేసాను ఇటు పక్క కూడా ఇలా ఇక్కడ దాకా వేసాను అంతే ఫ్రెండ్స్ ఇలాగే వేసుకుంటూ రావాలి బ్యాగ్ మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే ఇక్కడ దాకా వేసేయాలి ఇటు నుంచైనా వేయచ్చు అలాగే ఈ వైరు ఇటు నుంచైనా ఇలా వేసుకుంటూ రావాలి ఇలా ఉంది కదా ఈ వైర్ వచ్చేసి ఇలా ఇక్కడ దాకా వేసుకుంటూ రావాలి అలాగే ఈ వైర్లు కూడా ఇలాగే పొడవుగా ఇవన్నీ ఇటుపక్క అన్ని కుడి పక్క వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ పైనుంచి మాత్రం ఇలా కిందకి మాత్రం రాకూడదు ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటూ రావాలి అంతే చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను మొత్తం అంతా వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్యాగ్ మొత్తం పూర్తయిపోయింది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా సమానంగా ఇలా వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి ఒకే రకంగా ఉండాలి పైన ఒకటి ఎక్కువ తక్కువ రాకూడదు ఇలా ఉంది కదా చుట్టూ ఇలాగే వచ్చింది ఈ సైజ్ అయితే హైట్ సరిపోతుంది ఇప్పుడు లోపలికి దూర్చడం ఎలాగనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఫస్ట్ నాట్ ఇలా ఫస్ట్ పైన ఉంది కదా ఇలా కింద నుంచి ఇటుపక్క ఇలా దూర్చేయాలి ఇలా తీసుకొని ఇందులో ఒక నాట్లో టూ వైర్స్ ఉన్నాయి కదా అది రైట్లో పోయే వైరు రైట్ సైడ్ ఇలా దూర్చాలి మామా మాట్లాడబేడా ఇల్లు కేడుస్తే నోడని నోడబా సరే లంగరే ఇప్పుడు ఇటుపక్క ఇలా దూర్చిన్నాం కదా తర్వాత ఇటుపక్క కూడా ఇలా దూర్చాలి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇలాగే కొద్దిగా లోపల దాకా దూర్చేయాలి ఈ వైర్ని అలాగే ఈ వైర్ కూడా ఇక్కడ దాకా దూర్చేయాలి ఇంకా లోపలికైనా కూడా దూర్చొచ్చు ఫ్రెండ్స్ ఒక సిక్స్ సెవెన్ లైన్స్ దాకా దూర్చాలి అప్పుడు టైట్గా బాగా కూర్చుంటుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఫస్ట్ నాట్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వైర్ కూడా ఇటుపక్క ఒక ఇలా దూర్చాలి లోపలికి అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే వైరు లెఫ్ట్ సైడ్ దూర్చాలి చూసారు కదా ఇలా లోపలికి దూర్చేయాలి ఇలా బ్యాగ్ ఉల్టా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా లోపలికి తీసుకొని బ్యాగ్ మొత్తం ఇలా రివర్స్ చేసుకొని కూడా దూర్చొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది పెద్ద బ్యాగ్ అయితే కష్టం చిన్నది కదా దూర్చొచ్చు ఇప్పుడు ఇలా నీట్గా కనిపిస్తుంది కదా ఇలాగే ఇక్కడ దాకా దూర్చేయాలి లోపల దాకా ఇలా ఉంది కదా ఇలాగే ఇది క్రాస్ బ్యాగ్ కాబట్టి ఇలా క్రాస్గా పోతుంది అంతే ఈ వైర్ కూడా ఇటుపక్క ఇలాగే దూర్చేయాలి తర్వాత ఈ వైరు ఇలా తీసుకున్నాం కదా ఈ వైర్ కూడా
ఇలా తీసుకొని ఇటు పక్క దీని మీద నుంచి ఈ వైరు ఇటు పక్క ఇలాగా ఇటు పక్క పోయే వైరు ఇటు పక్క పోయే వైరు ఇటు పక్క ఇలా దూర్ చేయాలి అంతే మనకి ఇక్కడ కొద్దిగా లావుగా రావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక నాట్ మడిచి వేసాం కదా ఇలా 2 నాట్స్ ఇలా ఇక్కడ దాకా మడిచి వేస్తే ఇంత లావుగా వస్తుందన్నమాట ఇక్కడ ఇంత సన్నగా కాకుండా కొద్దిగా ఇక్కడ లా వస్తుందన్నమాట అంత లోపలికి మడిచి వేసుకుంటే నేను హైట్ ఉండాలని ఇక్కడికి ఒకే నాటే మడిచాను ఇలా మొత్తం అంతా నేను దూర్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం అంతా చుట్టూ ఇలా దూర్ చేశాను ఒక నాట కూడా వదలకోకుండా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంతా చుట్టూ ఇలా దూర్ చేశాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా వైర్స్ ఉన్నాయి కదా అవి కొద్దిగా ఇలా వదిలి అన్ని కట్ చేసేయాలి ఇలా ఉంది కదా ఇలా మొత్తం అన్ని వైర్లన్నీ కట్ చేసేయాలి కట్ చేసి బ్యాగు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు రివర్స్లో వేసాం కదా వేసి దూచిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అంతా ఇవన్నీ కట్ చేసేయాలి నేను మొత్తం అన్నీ కట్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం పూర్తయిపోయింది ఇలా లోపలికి దూచేసి ఇలా కట్ చేశాను నేను మొత్తం ఇలా మొత్తం బ్యాగ్ మొత్తం ఇలా పూర్తయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా డైమండ్ డైమండ్ షేప్ ఇలా వచ్చింది క్రాస్ కట్ లంచ్ బ్యాగ్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్ బుట్టకి హ్యాండిల్ 3 వైర్ హ్యాండిల్ వేస్తున్నాను అండి నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో వేశాను ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది అందులో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా హ్యాండిల్ కూడా ఇలా పూర్తయిపోయింది బ్యాగ్ మొత్తం ఇలా పూర్తయిపోయింది క్రాస్ కట్ లంచ్ బ్యాగ్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్